హాయ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు తెలుగు స్టడీవే. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం 6th నుంచి 9th వరకు రిలేటెడ్ టాపిక్స్తో కొన్ని పార్ట్ల వరకు కంప్లీట్ చేసుకున్నాం. లాస్ట్ పార్ట్లో అయితే మీకు వాతావరణం గురించి చెప్పుకున్నామండి. సో ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ను నచ్చి సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే కిందన సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసినట్లయితే మీకు మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్గా వస్తాయండి. అదే కాకుండా కింద డిస్క్రిప్షన్లో మీకు ప్లేలిస్టులు పెట్టామండి, అంటే వీడియోస్ అన్నీ వేరువేరుగా కాకుండా ఒకే చోట, ఒక దానికి సంబంధించిన ఒకే చోట ఉండడానికి ప్లేలిస్టులు కూడా పెట్టాము. రీసెంట్గా తెలుగు మెథడ్స్ కూడా మీకు పెడుతున్నామండి. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఇప్పుడు మనకు నెక్స్ట్ బిట్ అండి, వ్యాపార పవనాలు తూర్పు నుంచి పడమరకు వీస్తాయండి, దీన్నే మనం తూర్పు పవనాలు అని పిలుస్తారు. వ్యాపార పవనాలు తూర్పు నుంచి పడమరకు వీస్తాయండి, దీన్ని మనం తూర్పు పవనాలు అని పిలుస్తారు. వ్యాపార పవనాలను ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, ఎక్కడండి, ఉత్తరార్ధగోళంలో ఈశాన్య వ్యాపార పవనాలని, దక్షిణార్ధగోళంలో ఆగ్నేయ వ్యాపార పవనాలని పిలుస్తారు. నెక్స్ట్ చూసుకుంటే పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీస్తాయి, పశ్చిమ పవనాలు పడమర నుంచి తూర్పుకు వీస్తాయి. పశ్చిమ పవనాలు ఉత్తరంలో నైరుతి దిశలో, దక్షిణార్ధగోళంలో వాయువ్య దిశలో వీస్తాయి. పశ్చిమ పవనాలు ఎలా వీస్తాయండి, పశ్చిమ పవనాలు అనేవి ఉత్తరార్ధగోళంలో అయితే నైరుతి దిశలో వీస్తాయి, అయితే దక్షిణార్ధగోళంలో అయితే వాయువ్య దిశలో వీస్తాయి. ఇకపోతే ధ్రువ ప్రాంతాల్లో తూర్పు పవనాలు వీస్తాయి. నెక్స్ట్, ప్రపంచవ్యాప్తంగా వేడిని తేమను రవాణా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే పవనాలు ప్రపంచ పవనాలు. ఇంపార్టెంట్ అండి, ప్రపంచవ్యాప్తంగా వేడిని తేమను రవాణా చేయడంలో ప్రముఖ పాత్ర పోషించే పవనాలు ప్రపంచ పవనాలు. భారతదేశంలో వర్షపాతం ఋతుపవనాలను ఆధారంగా కురుస్తుంది. ఏ ఋతుపవనాలండి, ముఖ్యంగా ఈశాన్య ఋతుపవనాలు, నైరుతి ఋతుపవనాలు. మాన్సూన్ అనే పదం, ఋతుపవనాలు అంటే ఏంటండి, మాన్సూన్స్. ఈ మాన్సూన్ అనే పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. మాన్సూన్ అనే పదం మౌసం అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటండి, ఋతువు అని అర్థం. సో ఫ్రెండ్స్, చూసుకుంటే ఇప్పుడు మీకు ఈ వీడియోస్ అన్నీ బాగా ఉపయోగపడతాయండి. రివిజన్గా మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకొని వీడియోస్ అలా వింటూ ఉంటే మీకు రివిజన్గా అయిపోద్దండి. ఈ టాపిక్ గురించి మీరు ముందు చదివినట్లయితే ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఆలకిస్తే మీకు రివిజన్గా అయిపోద్దండి. సో దానికోసమని ఖాళీ టైంలో యూజ్ అవుతుందని మీకు ఈ నోట్స్ను పెట్టడం జరుగుతుంది, టెక్స్ట్ బుక్ నుంచి తయారు చేసినటువంటి బిట్లను. అందుకే ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే టైం ఎక్కువ తీసుకుంటుందని ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. నెక్స్ట్, వాయువ్య భారతదేశంలో ఋతుపవనాలకు కారణం ఏంటండి, ఆగ్నేయ వ్యాపార పవనాలు భూమధ్య రేఖను దాటటమే. వాయువ్య భారతదేశంలో ఋతుపవనాలకు కారణం ఏంటండి, ఆగ్నేయ వ్యాపార పవనాలు అనేవి భూమధ్య రేఖను దాటడమే. ఓకేనండి. నెక్స్ట్, భారత ద్వీపకల్పంలో పొరుగు దేశాలతో నైరుతి ఋతుపవనాలను కారణం కొరియాలిసిస్ ప్రభావం. లాస్ట్ పార్ట్లో మనం దీని గురించి చెప్పుకొని జరిగిందండి, కొరియాలిసిస్ ఎఫెక్ట్ గురించి. వాతావరణంలో కింది పొరలు వేడెక్కడం, చల్లబడడంలో తేడాల వల్ల ఏర్పడే పీడన తేడాల కారణంగా ఏర్పడే పవనాలనే మనం స్థానిక పవనాలు అంటారు. ఉష్ణోగ్రతలు పీడనాల తేడాల వల్ల ఏర్పడే పవనాలనే స్థానిక పవనాలు అని పిలుస్తారు. దేనివల్లండి, ఉష్ణోగ్రతలు పీడనాల్లో తేడాల వల్ల ఈ స్థానిక పవనాలు అనేవి ఏర్పడతాయి. ఉత్తర అమెరికాలోని అమెరికా కెనడా ప్రాంతంలోని రాకీ పర్వతాల కిందగా వీచే పవనాలనే చినుక్ పవనాలు అని పిలుస్తారు. ఏంటండి, ఉత్తర అమెరికాలోని అమెరికా మరియు కెనడా ప్రాంతాల్లోని రాకీ పర్వతాలు ఉంటాయి కదండి, దాని క్రిందిగా వీచే పవనాలనే చినుక్ పవనాలు అని పిలుస్తారు. చినుక్ అన్న పదానికి అర్థం మంచు తినేది అని అర్థం. చినుక్ అంటే ఏంటండి, మంచు తినేది. అదే చినుక్ అనేది కురిసేటప్పుడు మనకు ద్రాక్ష తోటలకు ఇది అనుకూలం అండి. ఈ చినుక్ అనేది ద్రాక్ష తోటలకు అనుకూలం. చినుక్ పర్వతాలను యూరప్లో ఫోన్ అని పిలుస్తారు. చినుక్ పర్వతాలను యూరప్లో ఫోన్ అని పిలుస్తారండి. అంటే ఆల్ప పర్వతాల ఉత్తర వాళ్ళ మీదుగా ఇవి వేస్తాయి. ఆల్ పర్వతాలు ఎక్కడున్నాయండి, యూరప్లో ఉన్నాయి, దానికి ఉత్తర వాళ్ళుగా ఇవి వేస్తాయండి చినుక్ పవనాలు. యూరప్లో ఏమని పిలుస్తారు, ఫోన్ అని పిలుస్తారు, యూరప్ ఫోను.
ఉత్తర భారతదేశంలో మే జూన్ నెలల మధ్య పడమర నుంచి తూర్పుకు ఇటు గుజరాత్ నుంచి అటు పశ్చిమ బెంగాల్ వైపుకు వీచే వేడి పొడి పవనాలను లూ గాలులు అంటారు. లూ అంటే ఏంటండి? వడగాలులు అని అర్థం అండి. లూ గాలులు అంటారండి. మే జూన్ నెలల మధ్యలో పడమర నుంచి తూర్పుకు వీచే వేడి పొడి పవనాలను లూ పవనాలు అంటారండి. ఇదేంటి ఉత్తర భారతదేశంలో. నెక్స్ట్ ఉష్ణ స్థానిక పవనాలకు ఉదాహరణ చూసుకుంటే చినుక్కు. ఉష్ణ స్థానిక పవనాలు ఏంటండి? చినుక్కు, లూ, అదేవిధంగా సైమూన్. సైమూన్ అంటే ఏంటండి? అరేబియా ఎడారిలో ఈ సైమూన్ పవనాలు వేస్తాయండి. యోమా అనే పవనాలు ఏమో జపాన్లోని, ఇంకా నార్వేస్టర్ ఏమోని న్యూజిలాండ్, నార్వేస్టర్ న్యూజిలాండ్. ఓకేనండి, యోమా జపాన్. నెక్స్ట్ ఆల్ప పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా, ఆల్ప పర్వతాల నుండి ఫ్రాన్స్ మీదుగా మధ్యధారా సముద్రం వైపుకు వీసే శీతల స్థానిక పవనాలనే మిస్ట్రాల్ పవనాలు అంటారు. మిస్ట్రాల్ పవనాలు అని పిలుస్తారండి. ఈ మధ్యధారా సముద్రం ఎక్కడ ఉందండి? ఆఫ్రికాకు యూరోప్కు మధ్యలో ఉందండి. నెక్స్ట్ ఆండిస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలు. ఆండిస్ ప్రాంతంలోని స్థానిక శీతల పవనాలను మనం ప్యోనా అని అంటారు, ఆండిస్ పర్వతాలలోని. నెక్స్ట్ దక్షిణ అమెరికాలోని పంపాల ప్రాంతంలో వేగంగా వీచే శీతల ధ్రువ పవనాలు పాంపెరా. ఏంటండి? దక్షిణ అమెరికాలో అయితే పంపాల ప్రాంతంలో పాంపెరా. ఎక్కడండి? దక్షిణ అమెరికాలో పంపాల ప్రాంతంలో పాంపెరా శీతల ధ్రువ పవనాలు అండి ఇవి. నెక్స్ట్ తక్కువ కాలానికి వాతావరణ పరిస్థితులకు వివరించడాన్ని స్థానిక వాతావరణం అని అంటారు. ఒక ప్రాంతంలో వాతావరణ పరిస్థితులు దీర్ఘకాల సగటు వివరాలను ఆ ప్రాంత శీతోష్ణస్థితి అని పిలుస్తారు. వాతావరణంలో ఉండే నీటి ఆవిరిని ఆర్ద్రత అని అంటారు. దీనిని ఆర్ద్రత మాపకంతో కొలుస్తారు. ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదుల మధ్య నిష్పత్తినే ఏమని పిలుస్తారండి? సాపేక్ష సాంద్రత అని పిలుస్తారు. ఏంటండి? ఒక నిర్దిష్ట ఉష్ణోగ్రత పీడనాల వద్ద గాలిలో ఉండగల అత్యధిక నీటి ఆవిరి ఆ సమయంలో గాలిలో ఉన్న నీటి ఆవిరి మోతాదుల మధ్య నిష్పత్తిని సాపేక్ష సాంద్రత అని పిలుస్తారు. నెక్స్ట్ గాలి సంతృప్తి స్థాయికి చేరే ఉష్ణోగ్రతను ద్రవీభవన ఉష్ణోగ్రత అంటారు. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వాతావరణంలోని సాపేక్ష ఆర్ద్రత 100% ఉంటే దానిని సంతృప్తి స్థాయి అంటారండి. ఏంటండి? మీరేదైనా తినేటప్పుడు 100% తింటేనే కదా సంతృప్తిగా ఉంటాం. ఇలాగే సాపేక్ష ఆర్ద్రత అనేది 100% వాతావరణంలో ఉంటే దాన్ని సంతృప్త స్థాయి అని పిలుస్తారు. నీటి ఆవిరిని నీటి బిందువులుగా లేదా మంచు స్ఫటికాలుగా మార్చే ప్రక్రియ ఏంటండి? ద్రవీభవనం. ఓకేనండి. నెక్స్ట్ బాగా ఎత్తులో ఉన్న మేఘాలను సిర్రస్ మేఘాలు అంటారు. ఎత్తులో ఉంటాయండి, హైట్లో ఉంటాయి, సిర్రస్. ఓకేనండి. నెక్స్ట్ మధ్యలో ఉండే మేఘాలను క్యుములస్ మేఘాలు అంటారు. పైన ఉంటే బాగా ఎత్తులో ఉండేవి సిర్రస్, మధ్యలో ఉండేవి క్యుములస్ మేఘాలు, క్రింది స్థాయిలో ఉండేవి స్ట్రాటస్. దాని యొక్క స్టేటస్ అనేది కిందనే ఉంటుందండి, స్ట్రాటస్ మేఘాలు. వర్షమునిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను నింబస్ మేఘాలు అంటారు. ఊర్ధ్వ పైన ఉంటాయి నింబస్ మేఘాలు అండి. వర్షమునిచ్చే మేఘాలు ఇవి వర్షమునిచ్చే మేఘాలు ఊర్ధ్వ ప్రసరణ మేఘాలను నింబస్ మేఘాలు అని పిలుస్తారు. ద్రవీభవనం చెందిన నీటి బిందువులు బరువెక్కి భూమి మీద పడడాన్ని ఏమంటారు? ప్రెసిపిటేషన్ అని పిలుస్తారు. ప్రెసిపిటేషన్, ద్రవీభవనం చెందిన నీటి బిందువులు ఏమవుతాయండి? బాగా బరువెక్కి భూమి మీద పడతాయండి. దీన్ని మనం ప్రెసిపిటేషన్ అంటారు. జియోగ్రఫీలోని ఇలాంటి వర్డ్స్ ఇంపార్టెంట్ అండి. ప్రెసిపిటేషన్ అనే పదం ప్రెసిపిటేషియా అన్న లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటంటే క్రిందికి పడడం, దూకు. చూడండి, బరువెక్కి ఎక్కడ పడుతున్నాయండి? భూమి మీద పడుతున్నాయి ప్రెసిపిటేషన్. సో క్రిందికి పడు లేదా దూకు అర్థం అండి. లాటిన్ వర్డ్, మ్యాక్సిమం లాటిన్ వర్డ్ ఉంటుందండి. అత్యంత తక్కువ ఉష్ణోగ్రతల వద్ద నీటి ఆవిరి నేరుగా మంచు స్ఫటికాలుగా మారి భూమిపై మంచు తునకలుగా పడడాన్ని హిమపాతం అని పిలుస్తారు. హిమపాతం, మంచు తునకలుగా పడడాన్ని.
నెక్స్ట్ భూమి ఉపరితలం వద్ద చల్లటి పొర గుండా వాన కురుస్తున్నప్పుడు వర్ష బిందువులు మంచుగా గడ్డకట్టి కిందకి పడిపోవడాన్ని స్లీట్ అని పిలుస్తారు. ఇది టెట్కి ఇచ్చారండి, స్లీట్ అని పిలుస్తారు. గడ్డకట్టి కిందకు పడిపోవడాన్ని స్లీట్ హిమశేఖరాలు అని పిలుస్తారు. సెంటీమీటర్ల పరిమాణంలో ఉన్న మంచు స్ఫటికాలను భూమిపై పడడాన్ని వడగళ్ళ వాన అని అంటారండి. ఇది మనం చూసే ఉంటాం. నెక్స్ట్ వర్షపాతం సంభవించే విధానం ఆధారంగా మూడు రకాలుగా ఉన్నాయండి. అవి ఏంటంటే సంవహన వర్షపాతం, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం. ఫస్ట్ సంవహన వర్షపాతం చూసుకుంటే వేడెక్కిన ఉపరితలం మీద తేమ కలిగిన గాలి కూడా వేడెక్కి పైకి లేచి చల్లబడినప్పుడు పడే వర్షాన్ని సంవహన వర్షపాతం అని పిలుస్తారు. అంటే వేడెక్కిన ఉపరితలం మీద తేమ అవుతుందండి, తేమ కలిగిన గాలి ఏమవుతుంది కూడా, దాది కూడా వేడెక్కి పైకి లేస్తుందండి. అప్పుడు చల్లబడినప్పుడు అది కిందకు వస్తుంది, దాన్నే మనం సంవహన వర్షపాతం అని అంటారు. వేసవి కాలంలో ఎక్కువగా కురిసే వర్షపాతం సంవహన వర్షపాతం. ఈ ఏరియా మనం ఎలా చదువుకోవాలంటే మనకు అబ్రివేషన్ తెలియాలండి, ఎందుకంటే జతపరతల్లో కూడా ఇవ్వచ్చు. వేసవి కాలంలో ఎక్కువగా కురిసే వర్షపాతం సంవహన వర్షపాతం. కండ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కురుస్తుందండి. నెక్స్ట్ పర్వతీయ వర్షపాతం. తేమతో కూడిన గాలి దాని దారిలో ఉన్న పర్వత లేదా ఎత్తైన అవరోధం వల్ల పైకి లేచినప్పుడు కురిసే వర్షపాతం మనం పర్వతీయ. పేర్లోనే ఉందండి, పర్వతం. సో పర్వతీయ, పర్వత లేదా ఎత్తైన శిఖరాల వద్ద పేర్లోనే ఉంది కాబట్టి గుర్తుపెట్టుకోవచ్చు. పర్వతీయ వర్షపాతాన్ని ఓరోజెనిక్ వర్షపాతం అని కూడా అంటారు. ఏమంటారు? ఓరోజెనిక్ వర్షపాతం అని కూడా అంటారు. గ్రీకు భాషలో ఓరోస్ అంటే పర్వతం అని అర్థం. ఓరోస్ అంటే ఏంటండి? పర్వతం అని అర్థం. పర్వతీయ వర్షపాతంలో గాలికి అభిముఖంగా తక్కువ వర్షపాతం పడే ప్రాంతం వర్షఛాయ ప్రాంతం. పర్వతీయ వర్షపాతంలో గాలికి అభిముఖంగా ఎదురుగా అండి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం వర్షఛాయ ప్రాంతం. నెక్స్ట్ చక్రీయ వర్షపాతం చూసుకుంటే మూడోదండి. తుపాను లేదా అల్పపీడన ద్రోణుల వలన ఏర్పడే వర్షపాతమే మనకు చక్రీయ వర్షపాతం. సైక్లోను అనే పదం దేని నుంచి వచ్చిందండి? కైక్లోను అనే గ్రీకు పదం నుంచి వచ్చింది. దీని యొక్క అర్థం ఏంటండి? తిరుగుతున్నా అని అర్థం. చక్రీయ వర్షపాతం రెండు రకాలు. ఉష్ణ ప్రాంతాల్లో ఏర్పడే వెచ్చటి మధ్యభాగం ఉండే సుడిగుండాలతో ఏర్పడే తుఫాను ఉష్ణ ప్రాంత తుఫాను. చల్లగా పొడిగా ఘనంగా ఉన్న గాలులు వెచ్చగా తేమగా తేలికగా ఉన్న గాలులను కలిసినప్పుడు ఏర్పడే తుఫాను సమశీతోష్ణ ప్రాంతపు తుఫాను. నెక్స్ట్ బిట్, ఖండాలలో కంటే సముద్రాలలో ఎక్కువ వర్షాలు కురుస్తాయి. భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో 10-30 degrees అక్షాంశాల మధ్య 10-30 degrees అక్షాంశాల మధ్య వాణిజ్య పవనాల వలన తూర్పు తీరంలో భారీ వర్షాలు కురుస్తాయి. దేనివల్ల అండి? వాణిజ్య పవనాల వలన. పశ్చిమానికి వెళ్ళే కొలది ఇవి తగ్గుతాయి. భూమధ్యరేఖకు ఉత్తర దక్షిణ దిశల్లో అయితే 40-60 degrees అక్షాంశాల మధ్య పశ్చిమ పవనాల వలన పడమటి తీరంలో భారీ వర్షాలు పడతాయి. తూర్పుకు వెళుతున్న కొద్దీ ఇవి తగ్గుతాయి. ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల్లో వర్షపాతం అధికంగా ఉంటుందండి. ఏంటండి? ఎక్కువ పీడనం ఉన్న ప్రాంతాల కంటే తక్కువ పీడనం ఉన్న ప్రాంతాల్లోనే వర్షపాతాలు అనేవి అధికంగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం.